హైదరాబాద్ హైత్ నగర్ లో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్ వేసింది భార్య. ప్రియుడితో పాటు అతని స్నేహితులను రంగంలోకి దించింది కిలేడి లేడీ. భర్త ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో ఎప్పుడెప్పుడు ప్రియుడికి సమాచారం అందించింది. హైత్ నగర్ లో భర్త శంకర్ గౌడ్ పై ప్రియుడు రాజ్ కుమార్ అతని స్నేహితులతో దాడి చేయించింది రజిత. భర్త అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో ఉండొచ్చని ప్లాన్ వేసింది. భార్య రజిత ప్రవర్తనపై అనుమానం వచ్చిన భర్త శంకర్ గౌడ్ పలుమార్లు మందలించాడు. శంకర్ గౌడ్ రజిత ఇద్దరు ఆర్టీసీలో కండక్టర్లుగా పనిచేస్తున్నారు. శంకర్ గౌడ్ కుకట్పల్లి డిపోలో, రజిత హైత్ నగర్ వన్ డిపోలో విధులు నిర్వహిస్తోంది. హైత్ నగర్ వన్ డిపోలో తనతో పాటు పనిచేస్తున్న ఆర్టీసీ కానిస్టేబుల్ రాజ్ కుమార్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త డ్యూటీకి వెళ్లగానే రజిత ఇంటికి వెళ్లేవాడు రాజ్ కుమార్. ఈ విషయంలో భార్య రజితను అనేక సార్లు నిలదీశాడు. రామ్ నగర్ కు చెందిన ప్రియుడు రాజ్ కుమార్ అతని స్నేహితులు నీరజ్ ఉమాకాంత్లతో అటాక్ చేయించింది. ఈ ఏడాది మార్చి నెలలో డ్యూటీ ముగించుకుని ఇంటికొస్తున్న శంకర్ గౌడ్ పై నీరజ్ ఉమాకాంత్ అటాక్ చేశారు. తీవ్ర గాయాలతో దాడి నుంచి బయటపడడంతో శంకర్ గౌడ్ ను ఆసుపత్రికి తరలించారు. ఎవరికి అనుమానం రాకుండా ప్రియుడు రాజ్ కుమార్ సలహాతో గుర్తు తెలియని వ్యక్తులు తన భర్తపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తునకు సైతం చిక్కని నిందితులు దొరకలేదు. మూడు నెలల తర్వాత గుండెపోటుతో శంకర్ గౌడ్ మృతి చెందాడు. తన భర్త మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది రజిత. పోస్ట్ మార్టం నివేదికలోనూ గుండెపోటుతో ప్రాణాలు పోయాయని నిర్ధారణైంది. శంకర్ గౌడ్ పై దాడి చేసింది రాజ్ కుమార్ అతని స్నేహితులేనని రజిత స్నేహితురాలు సోదరుడికి తెలిసింది. ఇదే విషయాన్ని శంకర్ గౌడ్ సోదరుడికి సమాచారం ఇచ్చాడు. ఆర్టీసీ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రాజ్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రజితతో అక్రమ సంబంధం ఉందని రాజ్ కుమార్ అంగీకరించాడు. శంకర్ గౌడ్ పై దాడి చేసి చంపాలని రజిత చెప్పినట్లు రాజ్ కుమార్ ఒప్పుకున్నాడు. మార్చి నెలలో జరిగిన దాడిని 307 కేసుగా నమోదు చేసిన పోలీసులు రాజ్ కుమార్, నీరజ్, ఉమాకాంత్ లను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. పరారీలో ఉన్న భార్య రజిత కోసం గాలిస్తున్నారు.